హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ శిరీషా ఈరోజు మీకు షార్ట్ జాకెట్ ఈజీగా ఎలా కుట్టుకోవచ్చో చూపిస్తాను మీరు జస్ట్ బేసిక్ స్టిచ్చింగ్ వస్తే చాలండి ఇది ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ కోట్ మనకి షార్ట్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ చూడీదార్ స్వీట్ మీదకైనా బాగుంటుందన్నమాట వీడియో చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే మీకు కొత్త వీడియో ఏదొచ్చినా నోటిఫికేషన్ వస్తుంది ముందుగా ఇక్కడ క్లాత్ నేను కోట్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు వరకు ఫోల్డ్ చేసుకున్నాను అనమాట నాకు సిక్స్టీన్ ఇంచెస్ కావాలి సిక్స్టీన్ ఇంచెస్ వరకు డబల్ ఫోల్డ్ చేశాను అలాగే లెంత్ థర్టీన్ ఇంచెస్ కావాలి కాబట్టి థర్టీన్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఈ మార్కింగ్స్ మూడు కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ ఒక బాక్స్ షేప్లో ఈ క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను ఇది మనకి కోట్ పాటుకి సరిపోతుందనమాట మిగిలింది మనం ఫ్రిల్స్కి వాడుకోవచ్చు దీనికి ఇది పొడవు ఇది వెడల్పు అనమాట ఇప్పుడు ఈ వెడల్పుని ఇలా ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే మనకి నాలుగు మడతలు వస్తుంది ఇప్పుడు దీని మీద మెజర్మెంట్స్ మార్క్ చేసుకుందాం ఇక్కడ నేను షోల్డరు సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే ఇక్కడ నెక్ అయితే టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను నెక్ కోసం అలాగే ఇది బ్యాక్ నెక్ నేను టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను కోటికి ఎప్పుడు బ్యాక్ నెక్ తక్కువ ఉంటేనే బాగుంటుంది దీనికి ఇలాగ లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఆమ్హోల్ అయితే సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మనం షోల్డర్ ఎంత ఉంటే ఇంచుమించుగా ఆమ్హోల్ కూడా అంతే పెట్టుకోవాలి ఇక్కడ సిక్స్ ఇంచెస్ దగ్గర డ్రా చేసుకుని కరువు డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అది కూడా ఇక్కడ డ్రా చేసుకున్నాను ఫ్రంట్ నెక్ కూడా ఇప్పుడు లోతు అయితే కొంచెం ఫ్రంట్ ఆమ్ హోల్ కోసం కొంచెం లోతు డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఇది ముందుగా బ్యాక్ది కట్ చేస్తున్నాను నేను రెండు ఒకసారి కట్ చేయడానికి అవ్వదు కదా సో బ్యాక్ది ఫస్ట్ పెట్టుకున్న ఆన్ వాళ్ళతో కట్ చేసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు మనకి చంక వైపు డౌన్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు పీసెస్కి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ కట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ రెండు పీస్లు సపరేట్ చేయొచ్చు అనమాట ఈ కింద ఎడ్జ్ ఏం చేయాలంటే మనం చంక వైపు కొంచెం క్రాస్గా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ కట్ చేసుకోవాలి మనకి కోట్ షేప్ బాగా వస్తుంది అనమాట అలాగే మనం సైడ్ ఎడ్జ్ చంక వైపు కింద ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడ నుంచి పైకి ఇలా క్రాస్గా తీయాలన్నమాట అప్పుడు మనకి కోట్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీనిలోంచి లోపల పీస్ తీసేసాను ఈ పైది ఫ్రంట్ కోసం కట్ చేసుకున్నాం ఇక్కడ ఆమ్ హోల్ మనం కొంచెం లోతు పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం అది కట్ చేసుకోవాలి ఫ్రంట్ది కొంచెం లోతు పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది అలాగే ఫ్రంట్ నెక్ ఎక్కువ పెట్టుకున్నాం కదా ఆ నెక్ లైన్ వెంటే కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నేను ఓపెన్ కోసం కొంచెం క్రాస్గా కింద తక్కువ ఉండేలాగా పైకి క్రాస్గా కట్ చేస్తున్నాను సో చూడండి ఇది ఇలా వస్తుందన్నమాట మనకి స్టిచ్ చేసిన తర్వాత అది ఫ్రంట్ ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ మిగిలిన పీసెస్తో మనం కోట్కి కింద కుర్చీలు పెట్టుకోవడానికి కట్ చేసుకుందాం దీన్ని మనకి ఎంత ఎంత కావాలన్న దాన్ని బట్టి చూసుకుని మనకి ఇది టూ పీసెస్ వస్తాయి అన్నమాట దాని నుంచి దీన్ని ఇలా సెంటర్కి కట్ చేసుకుంటే మనకి రెండు పీసెస్ వస్తాయి ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా సేమ్ అదే మెజర్మెంట్స్తో లైనింగ్ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ పీస్ తీసుకుని దానిపైన లైనింగ్ వేసి ఈ నెక్ లైన్ వెంట అలాగే స్లీవ్లెస్ జాకెట్ కాబట్టి రెండు పక్కల స్లీవ్స్ కూడా కుట్టేసేయాలి చూడండి కుట్టేసాం కదా ఇప్పుడు ఈ లోపల కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకుంటే మనకి అది వెనక్కి తిప్పినప్పుడు నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ ఈ క్రాస్గా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి మొత్తం నెక్ లైన్ అలాగే ఆర్మ్స్ కూడా కట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుని కరెక్ట్గా ఎడ్జెస్ కార్నర్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేలాగా తీసుకోవాలన్నమాట తీసుకుని ఒకసారి దీన్ని చేత్తో కరెక్ట్గా ఆ స్టిచ్ కరెక్ట్గా వచ్చేలాగా ప్రెస్ చేసుకుని అప్పుడు దానిపైనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి అయితే మనం నెక్ హ్యాండ్స్తో పాటు ఫ్రంట్ ఓపెన్ కోసం కట్ చేసుకున్నాం కదా క్రాస్గా ఆ పార్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూడండి మూడు వైపులా స్టిచ్ వేసాను కదా ఇప్పుడు దీనికి కూడా కట్స్ పెట్టుకుని దీన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట మనకి ఇక్కడికి ఓన్లీ సైడ్ చంక వైపు మాత్రమే ఓపెన్ ఉంది మిగిలిన మూడు వైపులు కుట్టేసుకుందాం అనమాట దీన్ని ఇలాగే ఈ కార్నర్ నీట్గా బయటకు వచ్చేలా తిప్పుకొని ఒకసారి ప్రెస్ చేసుకుని దీనిపైన ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పార్ట్ తిప్పిన తర్వాత పైన స్టిచ్ వేసుకున్నాం అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మూడు వైపులా స్టిచ్ వేసుకున్నాం ఈ రెండు రెడీ అయ్యాయి కదా మనకి ఫ్రంట్ రెండు ఇలా వస్తాయి అన్నమాట ఇప్పుడు దీనిపైన మనం ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకుని షోల్డర్స్ రెండో అతికేసుకోవాలి చూడండి ఇప్పుడు షోల్డర్స్ అతికేసాం కదా ఇప్పుడు మనకి సైడ్స్ కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట చూడండి సైడ్స్ జాయింట్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ కింద ఫ్రిల్స్ కోసం తీసుకున్న రెండు పీసెస్ అటాచ్ చేసుకుని ఒక ఎడ్జ్ కుట్టు వేసేసుకున్నాను నేను వేసుకుని ఇక్కడ ఈ అంచు వెంటే పెట్టి మనం దీన్ని ఇలాగా కుచ్చుల్లో పెట్టుకుని పిన్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎన్ని ఫిల్స్ వస్తాయో ముందే చూసి పెట్టేసుకుంటే డైరెక్ట్గా స్టిచ్ వేసేసుకోవచ్చు దీన్ని ఇలాగ మనం మొత్తం సైడ్స్ కూడా జాయిన్ చేస్తాం కాబట్టి అలా కంటిన్యూస్గా చివరి వరకు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి మొత్తం కోట్ అంతటికీ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట మనకి ఎన్ని వస్తాయి అన్నదాన్ని చూసుకుని ఫ్రిల్స్ పెట్టిన తర్వాత పైన ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి కోట్ రెడీ అయిపోతుంది చూడండి ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉందో ఇక్కడ నేను ఫ్రిల్స్ పెట్టేసి పైన ఒక స్టిచ్ వేసాను ఇది కాటన్ కాబట్టి ఫ్రిల్స్ చాలా నీట్గా నిలబడ్డాయండి ఇక్కడ మనం ఫ్రంట్ కావాలంటే డోరీ పెట్టుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ బటన్ పెట్టి చిన్న లూప్ పెట్టాను అనమాట సో అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్